हाय फ्रेंड्स, वेलकम टू तिंदाम्रा। తిందామరాలో ఈరోజు మనము బాలింతలకు పచ్చిమగా అలానే అందరూ ఇష్టంగా తినే కీమా జీడిపప్పు కర్రీ ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి। మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈ కీమా జీడిపప్పు కర్రీ కావాల్సినవి రెండు ఉల్లిపాయల చక్కెర ముక్కల కట్ చేసి పెట్టుకోవాలండి। పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి। కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి। జీడిపప్పు నానబెట్టి ఉంచుకోవాలి। ఒక పావు స్పూన్ పసుపు, రెండు స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను, ఉప్పు స్పూన్ తీసుకోవాలండి। అలానే మసాలా పొడి కూడా తీసుకోవాలి। ఈ కీమా కర్రీని బాలింతలకు పచ్చిమగా కూడా పెడతారండి। బాలింతలకు అవతే గానుగు నూనె వేసి వండుతారు, జీడిపప్పు అయి వేయరు। మీరు కూడా ఈ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి। స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి। దాంట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి। బాలింతలు వండేటప్పుడు అయితే కనుక గానుగ నూనె వేసుకోవాలి। ఈ నూనె కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి। ఈ కీమా కర్రీని తొందరగా అయిపోవాలంటే కనుక ఇలా కుక్కర్లో వేసుకుంటే 10-15 నిమిషాలు అయిపోతుందండి। మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు కదుపుకుంటూ వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి। ఈ కీమా జీడిపప్పు కర్రీ చాలా రుచిగా ఉంటుందండి। రైస్లో చాలా బాగుంటుందండి, చపాతీలోకి పులకల్లో కూడా చాలా బాగుంటుంది। ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కీమా, ఆ కీమాను కూడా వేసుకోవాలి। ఇక్కడ 200 grams కీమా తీసుకున్నాను। ఈ కీమాని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకోవాలి। కీమాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కదుపుకుంటూ ఉడికించుకోవాలి। ఈ ఉల్లిపాయ ముక్కల్లో కీమాను ఇలా ఉడికించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా కీమా చాలా బాగుంటుందండి। తర్వాత దానిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి। మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి। ఇక్కడ వస్తున్న 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను। సాల్ట్ని మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి। నేను ముందుగా అయితే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, 1/2 స్పూను మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను। మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారము, మసాలా పొడి మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను కమ్మగా ఉంటుందని కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను। పసుపు, ఉప్పు, కారం కీమాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ కీమా కర్రీలో గ్రేవీ ఎక్కువగా రావాలనుకుంటే కనుక ధనియాలు, జీలకర్ర, గసగసాలన్నీ పొడివి మిక్సీ పెట్టి మెత్తగా పేస్ట్ చేసి వేసుకుంటే ఈ కర్రీ గ్రేవీ ఎక్కువ వస్తుంది। 10 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది, ఉప్పు కారం కీమాకి బాగా పడుతుందండి। ఈ కీమాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి। జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయవచ్చు। ఇలా నానబెట్టి కీమాలో వేసుకోవడం వల్ల ఉడికిన తర్వాత జీడిపప్పు మంచి రుచిగా ఉంటుంది। ఈ కీమాను, జీడిపప్పును బాగా కలుపుకోవాలండి। తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదండి, 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఈ కీమా మామూలుగా వండితే కనుక కొంచెం టైం పడుతుందండి, కానీ ఇలా కుక్కర్లో వేసి వండడం వలన చక్కగా మెత్తగా ఉడుకుతుందండి। ఇలా వాటర్ పోసిన తర్వాత కూర అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి। 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి। కుక్కర్ బాగా చల్లడిన తర్వాత పైన ఉన్న విజిల్ని తీసి మూత తీసి చూసుకోవాలి, కీమా ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి। చక్కగా ఉడికిందని కీమా, ఈ కీమాలో కనుక కొంచెం వాటర్ ఉంటే కనుక స్టవ్ వెలిగించి మళ్ళీ ఉడికించుకోవాలి, లైట్గా ఉందండి వాటరు, మరి ఇలా ఉండకుండా దగ్గరగా అవుతే కనుక కీమా జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుంది। సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకోవాలి। కూర వండేటప్పుడు ఎప్పుడు తక్కువ సాల్టే వేసుకోవాలండి, సరిపోతే కనుక లాస్ట్లో కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు। ఇక్కడ అయితే నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, 1/2 స్పూన్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను। ఈ సాల్ట్ కూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। చక్కగా వర్కింగ్ ఉమెన్స్, బ్యాచులర్స్ ఇలా ఈజీగా 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చండి। కీమా జీడిపప్పు కర్రీ చాలా రుచిగా ఉంటుందండి, అలాగే కీమా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, అందుకనే బాలింతలకు కూడా పెడతారు। చూడండి కీమా జీడిపప్పు కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి, అంతే రుచితో కూడా ఉంటుంది।
దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి దీంట్లో వేసిన నూనె అంతా ఇలా బయటకు తేలే వరకు ఉడికించుకోవడం వల్ల కీమా జీడిపప్పు కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కూర అంతా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. చూసారుగా 10-15 నిమిషాలు అయిపోయి కీమా జీడిపప్పు కర్రీ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకున్నాం చూసారు కదండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.